నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఎస్హెచ్ మూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, వైకాపా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. నిడదవోలు నియోజకవర్గంలో పంట పొలాలకు సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పంట కాలవలో గుర్రపుడెక్క తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలు విన్న మంత్రి నిడదవోలు శాసనసభ్యులు జీవీఎస్ నాయుడుతో కలిసి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాకరపర్ర వద్ద పంట కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు. తక్షణమే గుర్రపు డెక్కను తొలగించి వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఇప్పటికే సీఎం జగన్ రుజువు చేశారన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారమును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు. మన అధిక వర్షాలతో కిందకు వాటర్ రెగ్యులేటర్ జిఎండి కెనాల్ కానీ ఇటు నర్పూర్ కెనాల్ బ్యాంక్ కెనాల్కి వాటర్ తగ్గించుకుంటుంటే అక్కడ కొన్ని హై లెవెల్ ప్యాచెస్ అన్ని కూడా కొన్ని వాటర్ ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో మొన్న ఫోర్కాస్ట్ వర్షాలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో మన వెస్ట్రన్ డెల్టాకి 7,000 నుంచి సడన్గా 2,000కి తగ్గించడం జరిగిన కారణం రాబోయే రోజుల్లో అలా పరిస్థితి రాకుండా అలాగే నేను ఎస్సీ గారిని చెప్పడం జరిగింది. సిస్టమ్ డెవలప్ చేయమని చెప్పిన జరిగింది. ఇమీడియట్గా దాన్ని రెండు రకాలు, ఒకటి కరోనాస్ మనకి ఎందుకంటే గోదావరి ఏప్రిల్ నుంచి డిసెంబర్ నుంచి మనకి సీవియర్ వాటర్ అవడంతో ఎప్పుడైతే అరనీరు తగ్గిపోయి మామూలు నీరు వచ్చిందో మనకు కారవాలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా కరోనా తిరిగిపోతాం. గుర్రపుడెక్క అంటే మనకి చూడు పైన కనపడుతుంది కరోనా కింద, అది ఎక్కువగా వాటర్ని ఆపేది కరోనా. ఆ కరోనా కూడా క్లియర్ చేయడం కోసమే మాన్యువల్గా కాకుండా మిషనరీ తోటి పర్మనెంట్గా కొన్ని బోట్స్ పెట్టేసి మిషనరీ పెడితే అది పూర్తి స్థాయిలో టెండర్లు పెరగటం, మళ్ళీ ఎన్ని ఎప్రూవల్ అవ్వటం, వీటికంతా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఇమీడియట్గా ఈ డివిజన్కు వెతుక్కుని ఆ మిషనరీ పెట్టుకుని దాన్ని ఇమీడియట్గా 1 or 2 hours లోనే 1 or 2 days లోనే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా దానికి కూడా చేయటం జరిగింది. దాని తప్పకుండా వెంటనే అది ఎక్కడెక్కడైతే మిషనరీ ఉన్నాయో వాటిని దాని మీద అధ్యయనం చేసి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలను అనుసరిస్తూ అన్ని వర్గాల ప్రజల సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. ఏలూరు పవరపేటలోని క్యాంపు కార్యాలయంలో మేయర్ దంపతులను బుధవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ అధ్యక్షులు నగరబోయిన లీలాకృష్ణ, సెక్రటరీ బొడ్డేపల్లి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, బెస్త యువజన సంఘం అధ్యక్షులు మహంకాళి నరసింహరావు, సెక్రటరీ గురజాల సైమన్ల ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, మెప్మా ఆర్పీల సంఘం గౌరవ అధ్యక్షులు బి సోమయ్య ఆధ్వర్యంలో పలువురు ఆర్పీలు మేయర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుసు వెంకట్రావు, భారతి వెంకట్రావు, విఎస్ రెడ్డి, గురజాల హేమంతులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో మేయర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏలూరు ప్రముఖులు మరి అలాగే ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నగర ప్రజలందరూ కూడా మాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను ముందుగా శుభాకాంక్షలు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజలు ఏదైతే ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా మేమందరం కూడా మరి మాకింతటి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ప్రతి ఒక్కరిని మరి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కరించే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకోబోతున్నాం. గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారి ఆధ్వర్యంలో మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికతో
మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఈరోజు మాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఆటో యూనియన్స్ వారు కానివ్వండి, అలాగే ఆశా వర్కర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు అభినందనలు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియ మేయర్ గారు నూర్జహాన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి నగర ప్రజలు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలకి చేస్తున్నారో, మరి కొంతమంది మాకు పెన్షన్లు కావాలి, అట్లాగే ఇళ్ల స్థలాలు కావాలి, ఇట్లాగా ఇటు మరి అమ్మఒడి అట్లాంటి కార్యక్రమాలు మాకు అందట్లేదని చెప్పేసి ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని ప్రజలందరికీ పేద ప్రజలందరికీ తీసుకెళ్లాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఆశయాలకు అనుగుణంగా మా ప్రీతమ మంత్రివర్యులు ఆళ్ల నాని గారు, అట్లాగే మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయ్యి 3 రోజులు అయింది కాబట్టి పబ్లిక్ వచ్చి కలిసి వెళ్తున్నారు. 1-4 రోజుల తర్వాత పూర్తిగా మరి పరిపాలనా యంత్రాంగం మీద దృష్టి సారించి పేద ప్రజలందరికీ కూడా ఈ 5 రానున్న 5 సంవత్సరాలు నాని గారి సహకారంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా మరి మేము ప్రజలకు చేరువేస్తాము, అట్లాగే నగరాభివృద్ధికి కూడా మేము ఎంతగానో కృషి చేస్తాము. అలాని గారి మరి సహకారంతో మరి ప్రత్యేకమైనటువంటి నిధులు అట్లాగే తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తాము. పంచాయతీలు 7 పంచాయతీలు మెచ్చి అయినాయి కాబట్టి మరి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేసి రానున్న 2-3 నెలల్లోనే ఆ పంచాయతీలన్నీ కార్పొరేషన్లోకి విలీనం చేసే ప్రక్రియ కూడా మేము చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తాం. జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జగనన్న కాలనీల లేఅవుట్లపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ సూరత్ ధనుంజయ్తో పాటుగా ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొన్నారు. లేఅవుట్లలో మౌలిక వసతుల రూపకల్పన, ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల సాకారం చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశామన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇనుము, సిమెంట్, ఇసుకలను అతి తక్కువ ధరకు ప్రభుత్వమే అందిస్తుందన్నారు. అదేవిధంగా కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్, ఏలూరు ఆర్డీఓ పనబాక రచన, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాదాపు టీగర్ మీరు అక్కడ 80 ఇళ్ళు పైన కన్స్ట్రక్షన్ మొదలైపోయింది, 1-2 స్లాబ్లు కూడా వేశారు. బట్ ఇప్పటి వరకు అక్కడ ఎస్టిమేట్ కాస్ట్ ఎంతో మాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరిగిందంతా కూడా గ్రామ పంచాయతీ ట్రాన్స్పోర్టేషన్తోనే జరిగింది. అక్కడ మీరు అట్లీస్ట్ ఎక్కడ బ్రిస్క్గా వాటర్ జరిగే దగ్గరైనా ప్రయారిటీ చేసి వాటర్ ఇవ్వకపోతే మేము మీకు అమౌంట్ ఇవ్వడం కూడా అనౌన్స్మెంట్ ఇస్తాం. ఇప్పుడు వినండి, నేను నిన్న వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ నేను వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ 2 అవుతామండి. అన్ని హౌసెస్ మీరు కన్స్ట్రక్షన్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇచ్చిన పర్పస్ సర్వ్ అవ్వాలి కదా. ఇళ్ళు ఎన్ని అయిపోయిన తప్ప బోర్లేసి ఉపయోగమేమండి? మరి అగైన్ 50 హౌసెస్ ఆ రెడీ మా కన్స్ట్రక్షన్. నేనేమంటున్నానంటే మీ సిబ్బంది ఎక్కడైతే హౌసెస్ ఎక్కువగా గ్రౌండ్ అయిందో అట్లీస్ట్ అక్కడ ప్రయారిటైజ్ చేసుకొని అక్కడ వాటర్ సప్లై అనేది ప్రయత్నం చేయండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది, లేదా అది అడిషనల్గా అడిషనల్ కాస్ట్ ఆఫ్ బెనిఫిషియర్ అవుతాం కదా.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాల ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో బుధవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. తంగిలమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో విదేశీ ప్రయాణికులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ నాయక్ తెలిపారు. ఇప్పటివరకు 10,000 మందికి విదేశీ ప్రయాణికులకు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ప్రజలు అపోహలను వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విజయ కుమారి, గ్రేస్ కమల, కే సూర్యకళ, అంజలి, సంధ్య, నజీర్ తదితరులు పాల్గొన్నారు. తంగిలమూడి అర్బన్ సెంటర్లో పనిచేస్తున్నాను. గత 21 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నా పేరు కే విజయ కుమారి. మేము ఈ వ్యాక్సిన్ అబ్రాల్ వెళ్ళే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు వ్యాక్సిన్ వేస్తున్నాము. ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ వేస్తున్నాము. ఫస్ట్ డోస్ వేయించుకునే వాళ్ళు పాస్పోర్టు, ఆధార్ కార్డు, వీసా, డిఎండ్ హెచ్ఓ గారికి అటాచ్డ్ లెటర్ పట్టుకొని తీసుకుని రావాలి. వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ డోసు సర్టిఫికేట్ మాత్రం తీసుకొని రావాలి. అదైతేనే మీకు ఆన్లైన్ అవుతుంది. తర్వాత మీరు సోమవారం గురువారం అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు వ్యాక్సిన్ జరుగుతుంది ఇక్కడ. గత 15 రోజులు మట్టి స్కూల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. తర్వాత మేము ఇప్పుడు దగ్గర 3 నెలల మట్టి మేము వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దగ్గర 10,000 మంది వరకు మేము వ్యాక్సినేషన్ చేసాము. మేము ఇప్పటి వరకు దయచేసి మీరు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. మీరు అందరూ మాకు సహకరించాలి. ఎందుకంటే క్యూ పాటించండి, డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి. ఎందుకంటే మీ సేఫ్, మా సేఫ్, వీరందరూ సేఫ్ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని మనం రక్షించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ గుంపులు గుంపులుగా ఉండొద్దు. దయచేసి మీరు అందరూ దూరం పాటించండి. మీరు నిబంధనలు పాటించి దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ విభాగంలో 2 రోజుల క్రితం ఒక గర్భిణీ ప్రసవించింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బుధవారం ఉదయం ఆ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణీ ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. వీరికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. దీంతో డీసీహెచ్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, 2 టౌన్ సిఐ ఆదిప్రసాదులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పి పరిస్థితి చక్కదిద్దారు. చేసిన తర్వాత ఆవిడ ఎందుకు చనిపోయింది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ లేదు. నిష్పక్షపాతంగా విచారణ చేసి డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి రెండోది అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా ఒక ఆర్డీఓ గారిని తీసుకొచ్చి నాగులపల్లి జ్యోతి, బి సింగవారం. 3 రోజుల క్రితం గర్భిణీ డెలివరీ కోసమని జిల్లా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. 2వ రోజు ట్రీట్మెంట్ చేసి గర్భిణీ డెలివరీ ఆడపిల్ల జన్మనివ్వగా అబ్జర్వేషన్ కోసమని 1 రోజు పెట్టారు. ఈ రోజు ఉదయం 6:30కి ఆవిడకి సిలైన్లు పెడుతుంటే కొద్దిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. ఏంటో జరిగిందంటే డాక్టర్ని పిలుచుకురాక వీళ్ళు షెడ్యూలు ఎస్టీ ఎరుకుల జాతికి ఎరుకుల సామాజిక వర్గం చెందిన వారు అవడం వల్ల డాక్టర్లు తీసుకొచ్చి పేషెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంజెక్షన్ చేసిన 5 నిమిషాలు చనిపోవడం వల్ల ఏంటమ్మా ఇది అంటే సమాధానం చెప్పకపోవడం, శవాన్ని తీసుకెళ్ళిపోండి, బాడీ ఇక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది, చనిపోయింది మీ అమ్మాయి అని చెప్పడం వల్ల దిక్కుచోదని స్థితిలో
ఈరోజు మీడియా ముఖంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే వాచ్మెన్ కాడించే డాక్టర్ల వరకు ఎవరు కూడా సమాధానం చెప్పని పరిస్థితి, వైద్యం సరిగ్గా అందించకపోతే మా మీద యాక్షన్ తీసుకుంటారనే భయం ఉండాలంటే ఏదైతే ఇప్పుడు డ్యూటీ డాక్టర్లు ఉన్నారో మరణానికి కారణమైన వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేసి ప్రజల పట్ల ప్రేమానుభూతులతో వైద్యం చేయకపోతే ప్రభుత్వం శిక్షిస్తుందని తెలియాలి. ప్రతి ఒక్కరికి వైద్యం అందించేలాగా ప్రభుత్వం చేపట్టాలి. భయం బాధ్యత రెండు ఉన్న డాక్టర్లు ఎవరైనా అయితే ప్రజలకు వైద్యం అందిస్తారు, అటువంటి వాళ్ళని కూడా డాక్టర్లకు అవకాశం కల్పించాలి. లేని వాళ్ళని డిస్మిస్ చేసి ఈ వైద్య విధానంలో కొత్త మార్పు తీసుకురావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. బెడ్ను కూడా ఇచ్చారండి, రూమ్కి తీసుకెళ్ళాం, పడుకోబెట్టుకున్నాం, ఎట్టున్నాయంటే తల్లి పిల్ల బాగానే ఉండాలని చెప్పారండి. జ్వరం తగిలితే నర్సు గారిని క్యాగే చూపించామండి, చూపిస్తే నర్సు గారు వచ్చి ఇండేషన్ చేసిన తర్వాత తగ్గింది, తగ్గిన తర్వాత పొద్దున్న లేచి కొద్దిగా ఆవేశంగా ఉందని చెప్పిందండి పాప. ఎమర్జెంట్గా అక్కడికి తీసుకెళ్ళిపోవాలా అని చెప్పి తీసుకొచ్చేసి ఐసీయూలో పెట్టారండి, ఐసీయూ రూమ్లో పెట్టారండి. ఐసీయూ రూమ్లో పెడితే ఈ పిల్ల ఏం పెట్టించుకుంటలేదండి, లాగేసుకుంటుందండి. మేము దెబ్బలాడాము, వాళ్ళు దెబ్బలాడారండి. గుమ్మం దగ్గరకు వచ్చి డాక్టర్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి, వాళ్ళు వచ్చి ఫోన్లో మాట్లాడుకొని ఇంజెక్షన్ తీసుకొచ్చి నా ఎదురుగానే చేశారండి. చేసిన 5 నిమిషాలు కూడా పట్టలేదు, 2 నిమిషాల్లోనే ప్యాన్ వదిలేసిందండి. ఇంజెక్షన్ చేశాకే ప్యాన్ వదిలేసిందండి. ఇంజెక్షన్ చేసిన తర్వాత పాప చచ్చిపోయిందండి. భారతదేశపు తొలి దళిత ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జవరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బుధవారం దళిత సేనా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ వరుసగా 2 పర్యాయాలు ఉప ప్రధానిగా, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా బాబు జగజ్జీవన్ రామ్ పనిచేశారన్నారు. అంతేకాకుండా అంటరానితనం, కుల వివక్షతలను సమాజం నుంచి పారత్రోలేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. కావున బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేకూరి ఆశీర్వాదం, మాత్రపు లోకేష్, కటారి వెంకన్న, గుంటూరు నవీన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన మొట్టమొదటిగా బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ప్రకటించాలనేటటువంటి నినాదంతో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారికి పూలంకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, మరియు సమాచార శాఖ మంత్రిగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం కలిగి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతకు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇచ్చే విషయంలో మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున ఒక మరి లేఖను రాష్ట్రపతి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి మేము పంపడం జరుగుతుంది. దళిత సేన రవిప్రకాష్ గారి అధ్యక్షతన, అలానే ఇక్కడ మైనారిటీ షేక్ బాజీ గారు, చెప్పుల కార్మిక శాఖ మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బేతపూడి నారాయణస్వామి గారు, జిల్లా అధ్యక్షులు మాత్రపు లోకేష్ గారు, తర్వాత రాజుగారు, ఇంత యువ నాయకుల సమక్షంలో దళిత నాయకులందరూ కార్యకర్తలు ఇక ఏలూరు పట్టణం నుండి రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని గారికి, ఉపరాష్ట్రపతి గారికి, రాష్ట్రపతి గారికి మేము ఒకటే విన్నపం చేయదలుచుకున్నాం. కార్మిక శాఖలో ఉన్నటువంటి కార్మికులకు పనిధనాల విషయంలో వారికి అన్ని విధాలుగా మరి చట్టాలు కల్పించినటువంటి వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. రక్షణ శాఖలో పనిచేశారు, సమాచార శాఖలో పనిచేశారు, రైల్వే శాఖలో పనిచేశారు, తర్వాత మరి కార్మిక శాఖలో పనిచేశారు. కాబట్టి 113 సంవత్సరాలైంది బాబు జగజ్జీవన్ రావు గారు జన్మించి. కనుక ఇంతవరకు ఆయనకి ఒక భారతరత్న అటువంటి ఒక ఆయనకి ఒక సత్కారాన్ని ఇచ్చడం వల్ల మేమందరం కూడా తృప్తి పొందుతామని మేము ఈ సమయంగా మరి దళిత సేన తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.